బాయ్ అంటే అన్నయ్య అన్నది మనకు తెలిసిన భాష. కానీ నేర ప్రపంచంలో బాయ్ అన్నది అత్యున్నత హోదా. అలా పిలిపించుకోవడం అందరికీ సాధ్యం కాదు. చీకటి సామ్రాజ్యాన్ని కనుసైగలతో శాసించే వాళ్ళకే ఆ పిలుపు దక్కుతుంది. ముంబై మాఫియాకు ఆకర్షితుడైన ఓ యువకుడు బాయ్ కావాలనుకున్నాడు. డాన్గా ఎదగాలని కలలు కన్నాడు. మరి అతని ప్రయత్నం ఫలించిందా? బబ్లు బాయ్ కథ ఏంటి? ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ముంబై మాఫియా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. గన్స్, గట్స్ తో పాటు లక్షల కోట్ల డబ్బు, అందమైన అమ్మాయిలు, పబ్బులు, క్లబ్బుల్లో జల్సాలు, అంతా హై అండ్ లైఫ్ స్టైల్. చేసేది నేరాలైనా హై రేంజ్ లో ఉంటాయి అవి. అందుకే చాలా మంది యూత్ ఆ రూట్ ఫాలో అవుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుంది? మాఫియా మాయలో ఆ కుర్రాడు ఏం చేశాడు? బబ్లు భాయ్ 33 ఏళ్ళు ఉంటాయి. ఇతనిపై 33 కేసులు కూడా ఉన్నాయి. హత్యలు, బెదిరింపులు, కిడ్నాప్లు, స్మగ్లింగ్లు, ఇలాంటివన్నీ బబ్లుకి చాక్లెట్ తిన్నంత ఈజీ. ఏరా, నాతోనే ఉంటూ డబ్బు కాసపడి వాడితో చేతులు కలుపుతావా? బబ్లు చూడ్డానికి డీసెంట్ గానే కనిపిస్తాడు, అతని పనులు మాత్రం భయంకరంగా ఉంటాయి. దారుణమైన నేరాలు చేస్తూనే భాయ్ అయ్యాడు. బబ్లు ఫాలో అయ్యే మాఫియా స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇతనికి దైవభక్తి ఎక్కువ, పాపభీతి కూడా చాలా ఉంది. మద్యం ముట్టడు, కోట్లకు కోట్లు డబ్బు, లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నా అస్సలు అలా కనిపించడు. ఇతనిలో ఎక్కడో నీతి, న్యాయం గురించి ఆలోచించే సాఫ్ట్ కార్నర్ ఉంది. అప్పుడప్పుడు అది బయటపడుతూ ఉంటుంది. బబ్లు ఎప్పుడూ పోలీసులకు చిక్కలేదు. తన అనుచరులు చిక్కితే చిటికెలో బయటకు తెచ్చేవాడు. చట్టాన్ని చాలాసార్లే కొన్నాడు, న్యాయాన్ని తన కోటు జేబులో దాచుకున్నాడు. అవసరం వచ్చినప్పుడు దాన్ని కొంచెం కొంచెం వాడుకున్నాడు కూడా. బబ్లు చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఒప్పుకోడు. లక్షల్లో డీల్స్ చేయడం అతనికి నచ్చదు. మినిమం 5 నుంచి 10 కోట్లుండాల్సిందే. చిత్రమేంటంటే అలా వచ్చే డబ్బును ఒక్కోసారి ఏ అనాథ శరణాలయానికో తన పేరు బయటకు రాకుండా డొనేట్ చేస్తూ ఉండేవాడు. డీల్ చేసే కాంట్రాక్టుల్లో 100,000 తగ్గినా ఒప్పుకోని బబ్లు కోట్ల రూపాయలు దానమెందుకు చేస్తున్నాడు?
డాన్లో ఈ కోణానికి కారణమేంటి? ఆరోగ్యం కోసం వ్యాయామం, మంచి భోజనం, విలాసవంతమైన షికార్లు, అందుకే 33 ఏళ్లున్న బబ్లు 23 ఏళ్ల వాడిలా కనిపిస్తాడు. తన అనుచరులను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాడు, వాళ్లకు ఏ కష్టం రానిచ్చేవాడు కాదు. పైకి మంచివాడిలా కనిపిస్తున్న బబ్లు చేసేవి మాత్రం దారుణమైన నేరాలు. అతను ఎవరిని చంపినా చంపించినా చట్ట ప్రకారం హంతకుడే. మంచి పనులు చేస్తున్నంత మాత్రాన అతనిపై జాలి పడాల్సిన పని లేదు. నేరస్తుడు ఎప్పటికీ నేరస్తుడే. ఎంత గొప్పవాడైనా ఎప్పుడొకప్పుడు ఎక్కడో ఒక చోట చట్టానికి తలొక్కక తప్పదు. బబ్లు భాయ్ విషయంలో కూడా అదే జరిగింది. పోలీసులకు దొరికిపోయాడు. అసలెవరి బబ్లు? ఎందుకు భాయ్ అయ్యాడు? అతనిలో సాఫ్ట్ కార్నర్ కి కారణమే.